ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటేనే అక్కడ ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని అర్థం. ఇక సినిమా స్టార్ హీరోది అయితే ఆ ఎలిమెంట్ మరింత బలంగా ఉంటుంది. అక్కడి దాకా సాగిన సినిమా ఒక ఎత్తు, ఆ తర్వాత నుంచి సినిమా మరో ఎత్తు. అందుకే దర్శకులు ఇంటర్వెల్ ని ఓ క్లైమాక్స్ రేంజ్ లో తెరకెక్కిస్తూ ఉంటారు. మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ని అక్కడ ప్లాన్ చేస్తూ ఉంటారు. బన్నీ సినిమా డీజేలో కూడా ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందట. ఆ సీన్ ఏంటి అన్నది కూడా బయటకొచ్చింది. డీజే అలియాస్ దువ్వాడ జగన్నాథం కి కోపం వస్తే ఎలా ఉంటుందనే అంశంతోనే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుందట. ఆ సన్నివేశాలనే ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ రైల్వే స్టేషన్ లో తెరకెక్కిస్తున్నారు. అప్పటిదాకా సరదాగా కనిపించిన డీజే ఇంటర్వెల్ సమయంలో జరిగే ఓ ఇన్సిడెంట్ నుంచి ఎలా విజృంభిస్తాడు అనేది తెరపైనే చూడాలి అంటోంది చిత్ర యూనిట్. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే, తొలి సగభాగం సినిమా అంతా బన్నీ ఓ బ్రాహ్మణ యువకుడిగా సరదా సరదాగా కనిపిస్తూ వినోదాలు పంచిపెడతాడని, ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి ఆయన తీరు మారిపోతుందని. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.